జేవైఎం కామారెడ్డి శేఖ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై మరియు బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తలకాయలేని కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట నాయకులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వరుస ఓటములతో తెరాస మంత్రులకు నిజంగానే మంత్రి భ్రమించిందని నిన్నటి ప్రెస్ మీట్ తో మరోసారి రుజువైందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాపై బీజేపీ నాయకులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట సాధన తర్వాత తెరాస పార్టీ చేసిన ఒక్క మంచి పని చెప్పాలన్నారు. రైతులకు రావాల్సిన సబ్సిడీలు బంద్ చేసి, కొనుగోలు కేంద్రాలు బంద్ చేసి రైతు బంధు ఇస్తున్నామని, అది భూస్వాములకు తప్ప రైతులకు ఉపయోగం లేదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, డబుల్ బెడ్రూమ్లు రాక ఇళ్లు లేని వారు, పింఛన్లు రాక అర్హులైన పింఛన్దారులు ఎదురు చూస్తుంటే అధికార పార్టీ నాయకులు మాత్రం బీజేపీ వాళ్లను కేసుల్లో ఇరికించడంలో, బీజేపీ నాయకులను తిట్టడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, అరుణాతార గారి నాయకత్వం, మాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారి నాయకత్వం, జై జై మాతా, వందే మాతరం, వందే మాతరం, బీజేపీ జిందాబాద్. అట్లా